మీ పని అయిపోయింది ఇప్పుడు నా పని ఉంది సరే ఇప్పుడు నేను లిస్ట్ చదివితే గంట సేపు చదవచ్చు రేపు ఇయ్యాలని దాకా చెప్పచ్చు మన ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల జాతర రోజు మీ పల్లెలలో ఉంది సప్లై చేసే కరెంట్ మీరే అనుభవిస్తున్నారు ఇంకా అనేక సదుపాయాలు మీ కళ్ళ ముందు ఉన్నాయి కాలువలలో నీళ్లు వచ్చి కొన్ని బోర్లు వాడంతరమే కక్కుతున్నాయి మీది కక్కుతున్న నీళ్లు ఒకప్పుడు 600 ఫీట్లు 700 ఫీట్లు 500 ఫీట్లు వేస్తే నీళ్లు దొరకని పరిస్థితులలో ఈ రోజు పైపులు వీ గడ్డకు పెట్టే పరిస్థితి కొన్ని బోర్లలో వస్తా ఉంది ఆ విధంగా చాలా చక్కగా పంటలు కూడా పండించుకుంటా ఉన్నాం చాలా సంతోషంగా ఉంది మంచి సంతోషం నేను ఒకటే మాట మీతో మనవి చేస్తా ఉన్నా మనం బాగున్నంత మాత్రాన కాదు మన చుట్టూ ఏం జరుగుతుందో కూడా మనకు ఆలోచన ఉండాలి ఒక రిక్వెస్ట్ మీ అందరితోనూ కూడా నేను చేసేది ఏంటంటే మన కారికి మనమే ఆలోచించుకోవడం కాదు ఒకటే ఒక మాట నేను మీకు మనవి చేస్తా ఉన్నా కేంద్రంలో ఉన్నటువంటి పరిపాలన మన లెవెల్కు ఉన్న మనకన్నా గొప్పగా కాదు మనం ఎంత దగ్గరకు సాధించుకున్నామో అంత మేరకు ఉన్నా కూడా మన జీఎస్డిపి అంటే మన గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడ్యూస్ అంటారు దాన్ని మన తలసరి ఆదాయానికి అది ఇండికేషన్గా ఉంటుంది మన యొక్క జీఎస్డిపి తెలంగాణ వచ్చినప్పుడు 5 లక్షల కోట్లు ఉండే ఇవాళ దాన్ని 11.5 లక్షల కోట్లకు పెంచుకున్నాం కానీ కేంద్రం యొక్క అసమర్థ విధానాల వల్ల కేంద్రం సరిగ్గా పరిపాలన చేయకపోవడం వల్ల అక్కడ ఫెయిల్ కావడం వల్ల ఒక్క తెలంగాణ రాష్ట్రమే 3 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయిందని మనవి చేస్తా ఉన్నా ఇది నా లెక్క కాదు ఆర్థిక శాస్త్రవేత్తలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు తేల్చి చెప్పిన లెక్కలు తెలంగాణ లెవెల్కి పనిచేసినా తెలంగాణ జీఎస్డిపి ఈరోజు 14.5 లక్షల కోట్లు ఉండాలి కానీ మనం 11.5 కాడనే ఆగిపోయినాం తప్పు మనది కాదు కేంద్ర ప్రభుత్వానిది కేంద్ర ప్రభుత్వం అవలంబించే విధానాలు ఒకటే మాట ఆలోచించాలని కోరుతా ఉన్న ప్రజలందరినీ కూడా నదులలో నీళ్లు ఉంటాయి అవసరానికి మించి ఉంటాయి కానీ అవి భూమి మీదకి రావు దశాబ్దాలు గడిచిపోతాయి ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారు ఇవాళ మన దగ్గరనే కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి దాదాపుగా 20 సంవత్సరాలు కావస్తా ఉంది 19 సంవత్సరాలు దాటిపోయింది 2004 ఏర్పాటు చేసింది ఇదివరకు హరి లేదు శివ లేదు ఏం యేసు లేదు నో లేదు అంటే 20 సంవత్సరాలు ట్రిబ్యునల్ తీర్పుకే పోతే ఆ తీర్పు ఎప్పుడు రావాలి డిజైన్లు ఎప్పుడు తయారు కావాలి పర్మిషన్లు ఎప్పుడు రావాలి క్లియరెన్స్లు ఎప్పుడు రావాలి ప్రాజెక్ట్ ఎప్పుడు కట్టాలి ప్రజలకు నీళ్ళు ఎప్పుడు అందాలి మన దగ్గర మనం మొండి పట్టుదలతో పోయి మన అవసరం మనకు తెలుసు కాబట్టి గోదావరి కిందికుండి మన భూమి మీదకున్నది కాబట్టి చాలా మొండిగా పోయి మనం కాళేశ్వరం కట్టుకొని నీళ్లు తెచ్చుకొని కొద్దిగా ముఖం తెలియజేసుకున్నాం మన రైతుల ముఖాలు కొద్దిగా కలకల్లాడుతున్నాయి కానీ దేశంలో చాలా రాష్ట్రాల మధ్య కావేరి నీళ్ల కోసం తమిళనాడు కర్ణాటక పంచాయతీ రావి బియాస్ నదుల నీళ్ల కోసం పంజాబ్ హర్యానా రాజస్థాన్ పంచాయతీ అనేక చోట్ల ఢిల్లీ రాజధాని నగరంలో కూడా తాగునీటికి బాధ మిషన్ భగీరథ మన ధూపదిచ్చింది కానీ మన పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకు తెలుసు కర్ణాటకలో ఎట్లుందో మీకు తెలుసు తమిళనాడులో ఎట్లుందో తెలుసు మహారాష్ట్రలో పరిస్థితి ఎంతో తెలుసు అనేక పట్టణాలలో 10 రోజులకు ఒకసారి నీళ్లు రాదు నదులలో మన అవసరాలకు మించిన నీళ్లు ఉన్నాయి కానీ రావు దేశంలో మన అవసరాలకు మించి కరెంటు ఉత్పాదన ఉంది కానీ ప్రజలకు అందుబాటులోకి రాదు మనం కష్టపడి తెచ్చుకున్నాం 24 గంటలు ఇచ్చుకోగలుగుతా ఉన్నాం కానీ దేశం అంతా ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ అయ్యేలా ఇవ్వగలుగుతా ఉన్నాం